నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఎవరైతే ఇళ్లల్లో పనిచేసేదానికి కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే చాలా మంది అడుగుతున్నారు, కువైట్ ఇళ్లల్లో ఎన్ని గంటలు పనిచేయాలి, ఆ యొక్క పని వివరాలు అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామన్నా, ముందుగా మనకు గృహ కార్మికుల చట్టం ఏం చెబుతూ ఉంది, అలాగే ఇండియన్ ఎంబసీకి సంబంధించి ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు సంబంధించి నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ చేసి పెట్టాను, పని ఎలా ఉంటుంది, ఎన్ని గంటలు చేయాలి అని చెప్పేసి. కానీ 10 గంటల వరకు మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ యొక్క వీడియో అయితే మన ఛానల్లోని కమ్యూనిటీ ట్యాబ్లో అయితే వేస్తాను, ఆ యొక్క వీడియోలో పూర్తి వివరాలు దొరుకుతాయి. ఈ యొక్క వీడియోలో మనం 10 గంటలు మాత్రమే మాట్లాడుకున్నాం. గృహ కార్మికుల చట్ట ప్రకారం అయితే ఇళ్లల్లో పనిచేసే కార్మికులు గరిష్టంగా 12 గంటలు అయితే పనిచేయాల్సి ఉంటుంది. పొద్దున 6కి ఎక్కితే సాయంత్రం 6కి అయితే మనం దిగవలసి ఉంటుంది. అందులో మనం చూసుకుంటే టిఫిన్, భోజనం, విరామాలు అయితే ఇవ్వాలని చెప్పి కార్మిక చట్టం అయితే చెబుతుంది. గరిష్టంగా 12 గంటలు అన్న, మామూలుగా అయితే 8 నుంచి 8 గంటలే ఎక్కడ చూసుకున్నా సరే, లేబర్ ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ఇక్కడ గరిష్టంగా 12 గంటలు పనిచేయాలని అయితే చెబుతూ ఉన్నారు. అలాగే వారానికి ఒక సెలవు అయితే ఇవ్వాలని చెప్పి మరీ అయితే ఈ గృహ కార్మికుల చట్టంలో ఉంది. అలాగే చూసుకుంటే అదనంగా మనం పనిచేస్తే, మనం 12 గంటలు దాటిన తర్వాత అదనంగా మనం పనిచేస్తే గంటకు సబామియ కంసిన్ అంటే 3/4 దినారు 750 ఫిల్స్ అయితే ఆ యొక్క యజమాని అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెలవు, వారానికి ఒక సెలవు అని చెప్పినాం కదా, ఆ సెలవు రోజులో కూడా ఈ యొక్క గృహ కార్మికుడు పనిచేస్తే ఆ రోజుకు సంబంధించి 5 నుంచి 7 దినారాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మాక్సిమం మనం చూసుకుంటే 5 దినారాలైనా ఇవ్వాలి, కానీ ఎవరు కానీ ఇదైతే ఇవ్వడం లేదు. ఒకవేళ ఈ యొక్క ఉల్లంఘనలు ఏది యొక్క నియమ నిబంధనలు నేను చెప్పినా కదా, ఆ యొక్క యజమాని ఉల్లంఘిస్తే ఆధారాలు ఉంటే ఆ యొక్క యజమానికి అయితే 6 నెలలు అయితే ఎవ్వరు పని మనిషి కానీ డ్రైవర్ రాకుండా వీసాలు అయితే కట్ చేస్తామని చెప్పి కువైట్ గృహ కార్మికుల చట్టం అయితే చెబుతూ ఉంది. ఆధారాలు అయితే మనకు దొరకవు, మన పొద్దున లేచిన నుంచి అయితే వెట్టిచాగిరి పనుకునేదానికి 1-2 అవుతుంది. మళ్ళీ పొద్దున్న అయితే 6కు లేయాల్సి ఉంటుంది. ఇది కువైట్లో ఇళ్లల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంటుందన్న. కాబట్టి ఏవైతే చట్ట ప్రకారం ఉంటాయో అవన్నీ అయితే అమల్లోకి రావు. అలాగే మనం చూసుకుంటే కువైట్ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు పని మనుషులు, వంట మనిషి, డ్రైవరు, అలాగే దివానీలో పనిచేస్తూ ఉంటారు, హౌస్ బాయ్, ఈ నలుగురికి సంబంధించి వాళ్ళ యొక్క పని ఎలా ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో అయితే నేను ఒక్కొక్కరి గురించి అయితే వీడియో పెడుతున్నానా. వంట మనిషి పని ఎలా ఉంటుంది, డ్రైవరు పని ఎలా ఉంటుంది, అలాగే పని మనిషి పని ఎలా ఉంటుంది ఇంట్లో, అలాగే ఇంట్లో పనిచేసే దివానీలు పనిచేసే హౌస్ బాయ్ పని ఎలా ఉంటుందని చెప్పి నేనైతే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క పనులన్నీ నాకు అనుభవమే, ఇవన్నీ నేను కువైట్లో చేసినట్టే కాబట్టి నా అనుభవంతో నేను ఎలా చూశాను. మా ఇంట్లో నేను కువైట్ ఇంట్లో పనిచేసినప్పుడు ఒక పని మనిషి కానీ, వంట మనిషి కానీ, అలాగే డ్రైవర్ కాబట్టి నేను డ్రైవర్ కానీ, అలాగే హౌస్ బాయ్ దివానీలు అతను ఎలా పనిచేసేవాడు అని చెప్పి నేను మీకు పూర్తిగా అయితే ఒక వీడియో చేసి పెడతానన్న. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీడియో అయితే పెడతాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.